నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ చైత్య. ఈ రోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిషరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మరి ఈ రోజు గురుగారు పంచాంగం ఎలా ఉంది? ఈరోజు 20వ తేదీ గురువారము. గురువారం అవటం వల్ల ఆ గురు అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఆ దక్షిణామూర్తి అనుగ్రహం, గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ శ్లోకంతో ఆ స్వామి అనుగ్రహం కలగాలని ప్రారంభం చేస్తున్నాను. స్ఫటిక రచిత వర్ణాం మౌక్తికి మక్షమాలాం అమృత కలస విద్యాం జ్ఞానముద్రాకరాభ్యై కరాద్రుత మృగకక్షాం చంద్రచూడాం త్రినేత్రాం కరాద్రుత సరజాపం దక్షిణామూర్తిమీడే. గురు దక్షిణామూర్తయే నమో నమః. ఈ రోజున శ్రీ క్రోధి నామ సంవత్సరము, ఉత్తరాయణము, హిమవంత ఋతు, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, తిథి త్రయోదశి, ఉదయం 6:40 వరకు ఉన్నది. తదుపరి చతుర్దశి తిథి. అనురాధ నక్షత్రము సాయంత్రం 5:40 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 6:42 నుంచి 8:24 వరకు అమృత గడియలు ఉన్నాయి. వర్జము రాత్రి 11:36 నుంచి 1:20 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తము ఉదయం 9:50 నుంచి 10:40 వరకు, పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము 3:05 నుంచి 3:57 వరకు ఉంది. రాత్రి రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు, యమగండము ఉదయం 6:00 నుంచి 7:30 వరకు, గుళిక కాలము ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉన్నది. సూర్యోదయము ఉదయం 5:20, సూర్యాస్తమయము సాయంత్రం 6:22 అవుతుంది. ఈ రోజున అశ్విని నక్షత్రము, కృత్తికా నక్షత్రము, మృగశిర, పునర్వసు, ఆశ్రేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, మూల, ఉత్తరాషాఢ, ధనుషు, పూర్వభాద్ర, రేవతి నక్షత్రాలకి ఈ యొక్క నక్షత్రం అనుకూలం, తారాబలం అనుకూలంగా ఉంది. అలాగే ప్రతికూల నక్షత్రాలు భరణి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు. ఇవాళ అనుకూల నక్షత్రం వాళ్ళకి తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే ఇవాళ అనురాధ నక్షత్రం, నక్షత్రాల్లో విశేషమైన నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్రం చాలా యోగాలు ఇచ్చే నక్షత్రం, మిత్ర నక్షత్రం. అంటే అనురాధ నక్షత్రంలో ఏ పని చేసినా అనుకూలంగా ఉంటాయని శాస్త్రాలు చెప్పబడ్డాయి కాబట్టి ఇటువంటి అనురాధ నక్షత్రం సాయంత్రం 5:30 వరకు ఉంది కాబట్టి ఈ రోజున ఈ నక్షత్రం వాళ్ళ వర్జం దుర్ముహూర్తం లేకుండా ఏదైనా సుముహూర్తాలు కానీ వివాహ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఎలాంటి విషయంలో అయినా సరే ఏం ప్రారంభం చేసినా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు వీరికి ఉంటాయి. ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఈ అనుకూల నక్షత్రం వాళ్ళందరికీ తారాబలం బాగుంది కాబట్టి అనురాధ నక్షత్రము. తిథి కూడా త్రయోదశి ప్రయుక్త చతుర్దశి. చతుర్దశి తిథి చాలా విశేషం. ఎందువల్లంటే పౌర్ణం ముందు చతుర్దశి అనుకూలమైన తిథి కాబట్టి చక్కగా చంద్రబలం అది చేకూరుతుంది. అనురాధ నక్షత్రానికి మిత్రుడు అధిపతి, అందువల్ల అందరితో స్నేహంగా సన్నిహితంగా అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. అట్లాగే నక్షత్ర అధిపతి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ శని వల్ల వ్యాపారం అంతా కూడా బాగుంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజున అనుకూల నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూల యోగాలు వస్తాయన్నమాట. ప్రతికూల నక్షత్రాలు ఉండేటువంటి వారు ఎవరు కూడా విశేషంగా ఏ పనులు చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే దానికి తగ్గ పరిహారం చేసుకుని ఆ నక్షత్రానికి ఏ తారాబలం అవుతుందో తారాబలానికి తగ్గట్టుగానే దానం అనేది ఉంటుంది. తత్త దానాన్ని ఇచ్చుకుని ఆ పని చేసుకున్నట్లయితే ఆ యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే గురుగారు, మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఈరోజు? ఈ రోజున
మేషరాశి వారికి అశ్విని భరణి కుర్తిగా పాదం మేషం అన్నారు. అంటే అందులో అశ్విని నక్షత్రం కుర్తిగా నక్షత్రం అనుకూల యోగాలు అవి ఉన్నాయి. అందువల్ల ఈ అశ్విని వారు కుర్తిగా వారు చక్కగా అనుకూల నక్షత్రం, అనురాధ నక్షత్రం కాబట్టి ఏ పనులు చేసినా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి భరణి వారికి మాత్రం ప్రతికూల యోగం ఉంది. ఈ మేషరాశిలో కుజ సంచారము అనుకూలంగా లగ్న కుజుల వల్ల కొన్ని ఇబ్బందులు, వ్యాపారరీత్యా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ద్వితీయంలో భాగ్యంలో గురుడు, అర్ధాష్టమంలో బుధ, తృతీయ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరో స్థానంలో కేతు సంచారము, అట్లాగే ఏకాదశంలో శని అనుకూలంగా ఉన్నాడు, ఏ స్థానంలో రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఆ వేగం అయ్యే రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి చికాకులు సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలాలు ఎక్కువ ఉన్నాయి. జన్మ కుజుల వల్ల కొన్ని కొన్ని చిన్నదైన ఇబ్బందులు వస్తాయి. అందువల్ల కుజుడు రాహు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి యొక్క రాహుకి అమ్మవారి యొక్క నామం శ్రీమాత్రేయ నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేసి లలితా సహస్రనామాన్ని విన్నట్లయితే ఈ రాశి వారికి అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే యొక్క కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని 7 సార్లు పఠించి ఆ కుజుడికి 7 ప్రదక్షిణాలు చేసి కందులు దానం ఇచ్చినట్లయితే ఆ యొక్క కుజ బలం చేకూరుతుంది. తద్వారా వ్యాపారాన్ని కొరత వస్తుంది అన్నమాట. మేషరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈరోజు వృషభ రాశిలో కుర్తిగా 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉండడం జరుగుతుంది. కుర్తిగా వారికి మృగశిర వారికి అనుకూల యోగాలు ఉన్నాయి ఈ రోజున. అందువల్ల వీరిద్దరు కూడా ఏమైనా చేయడానికి అనుకూలతలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు పరిహారం చేసుకోవాలి. అట్లాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మగురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. చదువు ఉద్యోగరీత్యా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే ద్వితీయ స్థానంలో భాగ్యంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంది. అట్లాగే పంచమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో శని అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మగురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఈ జన్మగురుడు వల్ల ఆ గురుడికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసి గురు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే గురు బలం చేకూరుతుంది అన్నమాట. వృషభ రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈరోజు మిథున రాశ్యాధిపతి గురుడు, కన్యామిథున యోహో, మిథున రాశ్యాధిపతి బుధుడు. ఆ బుధ అనుగ్రహం కలగడం కోసం ఈ రోజున బుధవారకు అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి ఇక వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. మిథున రాశి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఈ యొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలాగే ఆరుద్ర పునర్వసు వారికి అనుకూలంగా ఉంది. అలాగే మృగశిర వారికి అనుకూలంగా ఉంది. ఆరుద్ర నక్షత్రం మాత్రం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ 2 నక్షత్రం వాళ్ళు కూడా ఏ పని చేసినా సరే అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారు కొన్ని జాగ్రత్తలు వహించాలి. అట్లాగే మిథున రాశిలో శుక్ర బుధ రవి సంచారం, జన్మ రవి, జన్మ బుధుడు, జన్మ శుక్రుడు అనుకూల యోగాలు ఇస్తారు. అట్లాగే అర్ధాష్టమ కేతు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి. అలాగే అష్టమంలో శని సంచారం, నవమంలో రాహు సంచారం. అలాగే అష్టమంలో నవమంలో శని సంచారము, దశమంలో రాహు సంచారము, ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి. అందువల్ల ఈ నవమంలో భాగ్యస్థానంలో శని, దశమ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నారు, ఏకాదశంలో కుజుడు వ్యాపారకారుడు అనుకూలంగా ఉన్నాడు, ఏ స్థానంలో గురుడు ఉన్నాను కాబట్టి విద్యా ఉద్యోగ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ప్రమోషన్స్ వస్తాయనుకున్న వారు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రతికూల యోగాలు ఉంటాయి. విద్యార్థులు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. ఏ సీట్లో ఏం చేద్దామా ఏం రాద్దామా అన్న ఆలోచనలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. విద్యా ఉద్యోగం విషయంగా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏ స్థానంలో గురుడు ఉండటం వల్ల. అట్లాగే ఈ మిథున రాశి జన్మంలో బుధ శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఏకాదశంలో కుజుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతు
ఒకడే ఇబ్బందిగా ఉన్నాడు. ఏ స్థానంలో గురుడు, గురుకేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా కేతువుకి గణపతికి సంబంధించి విశేషముగా ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిహి ప్రచోదయాత్ అనేటువంటి నామాన్ని 21 సార్లు పారాయణ చేసి గణపతికి బెల్లం నివేదన పెట్టినట్లయితే గణపతి అనుగ్రహంతో కేతువు అనుకూలంగా వచ్చి అనుకూలమైన యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గురుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి గురువారం నాడు శనగలు దానం ఇస్తే ఈ రాశి వారికి గురు బలం కూడా చేకూరుతుంది అన్నమాట. మిథున రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మరి ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, ఈయనకి వ్యయస్థానంలో బుధ శుక్ర రవి సంచారము, ఏకాదశంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో గురుడు ఉన్నాడంటే ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతూ ఉంటాయి. దశమ కేంద్రంలో కుజుడు సంచారము, నవమంలో రాహు, అష్టమంలో శని సంచారం జరుగుతోంది. అలాగే తృతీయంలో కేతు సంచారం, అష్టమ శని వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శనివారం నియమాలు పాటించడము, వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ రోజున దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నా, అలాగే వెంకటేశ్వర నామాలు గోవింద నామాలు పారాయణ చేసినా ఈ రాశి వారికి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మిగతాకి రాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా ఈ రాశిలో కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. అందువల్ల ఈ యొక్క ఆశ్లేషకి అనుకూలంగా ఉంది, పునర్వసు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ 2 నక్షత్రం వాళ్ళు ఏమైనా చేయొచ్చు. పుష్యమి నక్షత్రం వారు మాత్రం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే మాత్రం వాళ్ళకి అనుకూల సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి, ఈ సింహరాశికి ఏకాదశంలో బుధ శుక్ర రవి సంచారం. ఏకాదశంలో రవి ఉంటే సకల దోషాలు పోకూడదు అన్న శాస్త్రం చెప్పబడింది కాబట్టి అటువంటి గ్రహాలకు అధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సింహరాశికి ద్వితీయంలో భాగ్యస్థానంలో కేతు సంచారం, అష్టమ రాహు వల్ల ఇబ్బందులు వస్తాయి. అష్టమ రాహు వల్ల చికాకుల సమస్యలు వస్తూ ఉంటాయి. రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి సప్తమంలో శని అనుకూలంగా ఉన్నాడు. అట్లాగే నవమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, కేంద్రంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు దశమ కేంద్రంలో. అందువల్ల మొత్తం చూసుకున్నట్లయితే రాహు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు. ఈ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వారు రాహుకి ఓం రామ్ రాహవే నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయటము, అట్లాగే అమ్మవారికి విశేషముగా నిమ్మకాయలతో ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసి నిమ్మకాయలతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగి విశేషమైన యోగాలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట. సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి అధిపతి బుధుడు లగ్నంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇక్కట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ కన్యారాశ్యాతు సప్తమంలో రాహు సంచారం, షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు, అష్టమంలో కుజ సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అష్టమ రాశి అధిపతి కుజుడు కాబట్టి ఆ యొక్క కుజుడు వల్ల కొంచెం వ్యాపారంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే రోగబాధలు రుణబాధలు వస్తూ ఉంటాయి. జన్మకేతు వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా చదువు రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వీసా పర్మిట్లు అవి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజున. అట్లాగే నవమంలో గురు సంచారం, దశమంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉన్నాయి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క జన్మంలో కేతువు, అష్టమ కుజుడు, వీరిద్దరే ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కుజుడికి కేతువుకి పరిహారం చేసుకోవాలి. కేతువుకి ఓం కేతవే నమః అనే నామాన్ని 108 సార్లు, ఓం కుజాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేసుకుని చక్కగా విశేషంగా కుజుడికి ఈ రోజున మంగళవారం అవటం వల్ల అమ్మవారు యొక్క అనుగ్రహం కలిగితే ఆ యొక్క ఎల్లమ్మ తల్లికి విశేషమైన దేవత ఆ రోజున రేణుకా ఎల్లమ్మ. ఆ రేణుకామాతకి నమస్కారం చేసుకుని రేణుకామాత పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క దేవత అనుగ్రహం కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది అన్నమాట. కన్యారాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. మరి ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి అధిపతి శుక్రుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు,
తులారాశి యాదవ్ తులావృచికం ధనుసు మకరం కుంభం మీనం మేషం. వృషభంలో అష్టమంలో గురుడు ఉన్నాడు, అలాగే ఈ యొక్క పంచమంలో శని, షష్టమంలో రాహు, సప్తమంలో కుజుడు, వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు. సప్తమ కుజుడు దోషమైనప్పటికీ కూడా మేషరాశి సంచారం కాబట్టి, తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఇబ్బంది లేకుండా అనుకూలంగానే ఉంటుంది. అట్లాగే అష్టమంలో గురుడు ఇబ్బందిగా ఉన్న నవమంలో భాగ్యంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నారు. అలాగే వృషభంలో విశేషంగా చంద్రగ్రహ సంచారం, భాగ్యస్థానంలో చంద్ర సంచారం తులారాశికి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే, ఈ తులారాశి పరంగా చూసుకున్నట్లయితే అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు విశేషముగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి దక్షిణామూర్తి దేవాలయం దర్శనం చేసుకున్న, లేదా గురు దేవాలయం ఏదైనా గురు రాఘవేంద్ర స్వామి కానీ, గురు దక్షిణామూర్తి కానీ, గురు దత్తాత్రేయ స్వామి, గురు సాయిబాబా కానీ ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళకి అర్చనా పూజ చేసుకున్నట్లయితే గురుబలం చేకూరుతుంది వీరికి. తులారాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అర్ధాష్టమ శని సంచారం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే పంచమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, అలాగే షష్టమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, అట్లాగే సప్తమంలో గురు అనుకూలత, అష్టమంలో బుధ రవి శుక్ర ప్రతికూలతలు ఉన్నాయి. అయితే అష్టమ స్థానం ప్రతికూల స్థానం కాబట్టి, శుభగ్రహాలే కాబట్టి అనుకూలం చేసే యోగాలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇంకా శని ఇబ్బంది, జన్మంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు జన్మంలో ఉండడం వల్ల చంద్రబలం తక్కువగా ఉంటుంది, అలాగే చంద్రానుకూలత తక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని వల్ల శనివారం నాడు విశేషముగా లక్ష్మీను సింహ స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల ఈ యొక్క శని బాధలు తొలగి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో అనుకున్నవన్నీ సాధించడం జరుగుతుంది అన్నమాట. వృశ్చిక రాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనురాశి అధిపతి గురుడు, గురు అనుకూలత అనేది చక్కగా ఉంది. అట్లాగే రాశ్యాధిపతి గురుడు అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు, దశమంలో బుధ రవి విశేషంగా చూసుకున్నట్టయితే ధనుసు మకరం కుంభం మీనం, అర్ధాష్టమంలో రాహువు, తృతీయంలో శని సంచారము, పంచమంలో కుజి సంచారము, షష్టంలో గురు సంచారము, సప్తమంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశికి, ధనురాశికి అర్ధాష్టమ రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి రాహుకి విశేషంగా చండీ పారాయణ చేసుకున్న, అట్లాగే సప్త శ్లోకి అమ్మవారికి సంబంధించి దుర్గా సప్త శ్లోకి పారాయణ 11 సార్లు చేసుకున్నట్లయితే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి రాహు అనుకూలంగా ఉండి ధనురాశి వారు అనుకూలమైన యోగాలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట. ధనుసు రాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. ఇప్పుడు మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి అధిపతి శని, శని భాగ్యంలో ఉండడం వల్ల శని అనుకూలత ఉంటుంది వీళ్ళకి. ఏలినాటి శని ప్రభావం అంతగా చూపించడు. తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు, అట్లాగే అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు, పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టంలో బుధ రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, దశమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. అట్లా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి మకర రాశి వారికి. అలాగే చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో. అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ కుజుడే ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కుజుడికి పరిహారం చేసుకోవాలి. మంగళవారం నాడు విశేషముగా ఈ యొక్క సుబ్రహ్మణ్య కారావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే హనుమాన్ కవచం పారాయణ చేయడం ద్వారా హనుమత్ అనుగ్రహంతో, సుబ్రహ్మణ్య అనుగ్రహంతో విశేషమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట. మకర రాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. మరి ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి అధిపతి జన్మంలో శని ఉన్నాడు, ద్వితీయంలో భాగ్యంలో రాహు ఉన్నాడు, తృతీయంలో కుజుడు, అర్ధాష్టమ గురుడు, పంచమంలో బుధ రవి శుక్ర సంచారం పంచమం అనుకూలంగా ఉంది. అట్లాగే ఈ యొక్క చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క
తులారాశికి జన్మసేన వల్ల ఇబ్బందులు వస్తాయి, కొన్ని అనారోగ్యం సలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఇబ్బందులు వస్తాయి, జన్మంలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో రావు ఉన్నప్పటికీ కూడా మిగతాకి రాళ్ళ అనుకూలతలు బాగానే, అర్ధాశ్రమంలో గురుబలం తక్కువగా ఉంటుంది, తద్వారా అనుకూలతలు తక్కువగా ఉంటాయి. అలాగే కేతువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహుకి తర్వాత గురుడికి జన్మ శని కాబట్టి శనికి ఈ ముగ్గురికి కూడా పరిహారాలు చేసుకోవాలి. ఈ శని భగవానుడికి విశేషముగా ఓం శనీశ్వరాయ నమః అని 19 సార్లు జపం చేసి 19 ప్రదక్షిణాలు చేసి నువ్వులు బెల్లము కలిపి ఉండజేసి శనీశ్వరుడు ముందు నల్ల వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన వేసి స్వామికి నివేదన చేసినట్లయితే శని భగవాను అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. తద్వారా ఏలినాటి శని సమస్యలు అవి తొలగి సగానుకూల యోగాలు అనుకునే వార్తలు వినే అవకాశం ఉంటుంది అన్నమాట. కుంభరాశి గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మీనరాశి అధిపతి గురుడు మీనరాశి లగ్నంలో రాహు వల్ల, వ్యయంలో శని వల్ల ఏలినాటి శని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ద్వితీయంలో భాగ్యంలో కుజరునాడు, తృతీయంలో గురుడున్నాడు, అర్ధాష్టమంలో బుధరవి శుక్రులు ఉన్నారు. అట్లాగే సప్తమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతువు ఉన్నారు. ఇలా మొత్తం ఇది చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వారికి. జన్మంలో రాహు వల్ల ఇబ్బందులు వస్తాయి. అట్లాగే అర్ధాష్టమంలో బుధ రవి శుక్ర వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీళ్ళు విశేషంగా ఈ రాహుకి బుధ రవి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, బుధుడికి అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి, అట్లాగే రవికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు కాబట్టి చక్కగా విశేషంగా సూర్యభగవానుడికి 3 సార్లు అర్ఘ్యం మొదలుపెట్టి విశేషంగా ఓం భాస్కర ఆయన మహనే నామాన్ని 12 సార్లు చెప్పి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టడం ద్వారా సూర్యానుగ్రహము, అట్లాగే బుధుడు వినాయకుడికి గమ్ గణపతి అయ్యన మహాని 11 సార్లు నామాన్ని జపం చేసి, అట్లాగే శుక్రవారు శుక్రుడికి రాహుకి కూడా అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఓం మహాగౌర్యై నమో నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేసినట్లయితే గౌరీ అనుగ్రహం కలిగి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా అనుకున్న కోరికలు వినే అవకాశాలు వీరికి ఉంటాయన్నమాట. మీనరాశి గురించి చాలా బాగా చెప్పారు గురువు గారు. చూసారు కదా ఈరోజు పంచాంగం, అలాగే ద్వాదశ రాశి ఫలాలు. మరి గురువుగారు చెప్పిన నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి. నమస్కారం.